మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మరియు శుక్రుని యొక్క స్వరూపంగా ఉప్పును చెప్పుకుంటారు. స్టీలు లేదా ఇనుప డబ్బాల్లో ఉప్పును వేస్తే లేదా ఉంచితే ఉప్పును ప్రభావితం చేసే చంద్రుడు శుక్రుడు రెండూ ప్రభావితమవుతాయి. దీనితో చాలా అనర్థాలు జరుగుతాయి. అనారోగ్యం, డబ్బు సమస్యలు, ఇంకా ఇంట్లో వారందరూ బాధపడుతూ ఉంటారు. ఉప్పును ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు ఉంచరాదు, దీనితో డబ్బు నిలవదు. ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు మరియు డబ్బు ఎల్లప్పుడూ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఇలా జరగకుండా ధనలాభం మరియు ధన ప్రవాహం జరుగుతూ ఉండాలంటే ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో నీళ్లు పోసి కొంచెం ఉప్పు కలపాలి. తర్వాత దీనిని ఒక మూలన పెట్టి దానిపైన ఒక ఎరుపు రంగు బల్బు వెలిగించాలి. ఈ గ్లాసులోని నీళ్లు ఎండిపోతే మళ్ళీ అలాగే పోసి పెట్టాలి. ఇంట్లో ధనలాభం లేక ఎల్లప్పుడూ మనకు ధనం నిల్వ ఉండాలంటే ఉప్పు నింపిన గాజు గ్లాసులో 5 లేదా 7 కర్పూర బిళ్ళలు వేసి ఇంట్లో ఏదో మూలలో పెట్టండి. దీని సువాసన వలన ఇంట్లో ధనలాభం కలుగుతుంది. మనం అప్పుడప్పుడు అన్నం కూరల్లో ఉప్పు తగ్గితే పైనుండి ఉప్పు చల్లుతారు. ఇలా చేయటం వలన శనీశ్వరుడు ఆగ్రహానికి గురవుతారు. ఎప్పుడైతే అన్నం కూరల్లో ఉప్పు లేదా కారం తక్కువైనప్పుడు నల్ల కారం నల్ల ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు నిల్వ ఉంచేటప్పుడు ఇలా జాగ్రత్త పడితే ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.